తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం పాసమైలారం నుండి ఇంద్రకరణ్ వెళ్లు దారిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న లారీ బైక్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇంద్రకరణ్ గ్రామస్తుడు రాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బీడీఎల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు మీడియాకు తెలిపారు. అదేవిధంగా సంఘటనా స్థలంలో గ్రామస్తులు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఇంద్రకరణ్ నుండి పాసమైలారం వెళ్లు రహదారులు భయంకరంగా మారాయని, ఉద్యోగాలకు వెళ్తున్న యువకులు గాని ప్రయాణికులు గాని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోయారు. కంపెనీలో డ్యూటీ చేసుకుని రాత్రి సమయంలో వెళ్లేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారుల నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇంద్రకరణ్ నుండి పాసమైలారం వెళ్లు రహదారులు, అలాగే సంగారెడ్డి చేరియల్ వెళ్లు రహదారులు కూడా చాలా రోజులుగా గోతులుగా ఏర్పడి నాశనమయ్యాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు బాగు చేసి మరో ప్రమాదం జరగకుండా చూసుకోవాలని స్థానికులు కోరారు.